चलो अंदर की ऐतारम शरणार्थुलो राजनिवास पान मसाला समर्पित मसमल मुचट पाड़ वक्फ बायोफैक्टर को स्वागत वे नर्सिकाक अरसकदा पार ऐतारम मुचट बेर्री परिश्रम प्रजाभिप्राय सेकरण को अधिकारेमी उन्नवाड़ोटे ऊपराड़े कच्ची मैं नत्ल कोंपलास्तारा प्राणा होना सर मेरी इकड़ परश्रम पेटोद्दून गटे जन का दी डो अधिकार ఏమండి ఇప్పుడు ఉన్న కంపెనీలు సాలు వేటండి మా కొంపలు కోల్చడానికి ఇప్పుడు కొత్తగా బెర్రీ పట్టుకొచ్చారా అసలు ఏంటి అనుకుంటున్నారండి మా వేడి బతకకూడదు ఇక్కడ అసలు ఇప్పుడు ఉన్న కాలుష్యంతోనే ఊపిరాడకు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం డాబాలపైన తెల్లవారేసరికి ఎంత చెత్త పేరుకుంటుందో తెలుసా అసలు బయట గుడ్డలు ఆరేసుకోవడానికి లేదు మాకు ఒకవేళ ఆరేసినా అరగంటలో ఈ కట్టుకునే గుడ్లో మజ్జి గుడ్లో అర్థం కాని పరిస్థితి ఒక్కరోజైనా అధికారులు ఇక్కడ మా ఊళ్ళలో ఉండి చూడండి తెలుస్తుంది మా పరిస్థితి ఎలాగుందని ఈజీయం అని అంటున్నారు అక్కడ జనం చూద్దాం రండి మరి असला फर्नीचर मे अमति पूर्त पोल्यूशन कंट्रोल तरह आलोचिदा सर मेमेट अमत इपड़े अट्ठे ऊरको मेम मेम मोकंट इकड़ अंदर निर्णय दीकना मेम आलता प्राणा वजने वरक पोराड़ता दाने गुरी मे भयपड़े प्रसक्ति लेटे पोल्यूशन कंट्रोल अर्वा आलोचे అదే చూశారు కదేంటండి పొల్యూషన్ కంట్రోల్ చేయకుండా కంపెనీలు అట్టుకొచ్చేస్తామంటే ఏంటండి తేరగా ఉన్నాయేమో ఆరోగ్యాలు మీరు ఎట్టండి పరిశ్రమలు ఐడికి మామేం వ్యతిరేకం కాదు కానీ పొల్యూషన్ ఏంటండి ఆ పరిస్థితి ఆల్చకుండా ఇవన్నీ ఏంటండి ఇక్కడ కాబట్టి మామేటి అవమతలు ఇవ్వం ఈ విషయం తెలిసే వరకు కాదు కూడదని మీరు పర్మిషన్లు ఇచ్చుకున్నా మా ఊరుకం అది గుర్తుంచుకోండి ముందు అని అంటున్నారు అక్కడ జనం చూడాలి మరి అధికారులు ఏంటంటారని విషయం పొల్యూషన్ కంట్రోల్ చేస్తారా లేక ఇలాగే చూస్తారా అని అవ్వారం నమ్మినానా వస్తే పుచ్చి బుర్రలాయనా నమ్ముకుంటే మా బతుకులు ఆగమాయనా అన్నట్టు సారు మీ కార్ని నమ్ముకొని నేను బికారన్ అయిపోయి బిచ్చం ఎత్తుతున్నా సారు ఏంది నా పరిస్థితి అంటున్నాడు కార్ పార్టీ లీడరు అంబర్పేట్ల ఇగో గిన్నె పట్టుకొని బిచ్చం ఎత్తున్నాడు చూద్దాం రా ముచ్చటేందో ఆ కథ ఏందో ఓ పెద్ద కథ ఉంది హైదరాబాద్ అంబర్పేట చౌరస్తా ఆలికేప్ దగ్గర అడుక్కుంటున్నాడు కార్ పార్టీ లీడర్ రమణ అగో గట్టెట్లయింది కార్ పార్టీ లీడర్ గిట్లా అడుక్కునడేంది అని అనుకుంటున్నారా పాపం పార్టీ పెట్టిన కార్ నుంచి పార్టీని నమ్ముకొని పార్టీ కొరకని సొంత ఇల్లును కూడా అమ్ముకున్నాడంట ఇప్పుడు సార్ మమ్మల్ని పిలిచింది లేదా చూసింది లేదా ఇదేనా సారు ముఖ్యమంత్రి గారు మీ కొడుకునేమో ముఖ్యమంత్రిని ఎప్పుడు చేయాలనా అని చూస్తున్నావు బానే ఉంది మరి మా పరిస్థితి ఏంది సారు నిన్నే నమ్మినందుకు గో ఇట్లా బిచ్చం ఎత్తుకోవాల్సి వచ్చింది అని అంటున్నాడు చూద్దాం రారిగ మరి ఆ ముచ్చటేందో అందరూ నన్ను టిఆర్ఎస్ రమణ అంటారు 20 సంవత్సరాలుగా నేను పార్టీకి పని చేసి ఈ రోజు బిచ్చం అవతారం ఎత్తిన బిచ్చగాడి నాయన 20 ఏళ్ల నుంచి మాకు ఏదైనా పదవులు వస్తాయో మా కుటుంబం బాగుపడతదో మేము మంచిగా అవుతామో అని ఉద్యమకారులు అందరం ఎదురు చూసాము సీఎం కేసీఆర్ గారు మీరు సీఎం ఉన్నప్పటి నుండి కూడా ఉద్యమకారులకు ఏం చేయలేదు ఇప్పుడు కేటీఆర్ గారిని యువరాజు చేస్తా అంటున్నారు కార్యకర్తలే సైనికులు సైనికులే కార్యకర్తలు అన్నారు ఈ రోజు పిచ్చగాళ్ళం చేశారు ఇగాది చూస్తున్నారు కదా అదన్నట్టుగో ఈ ముచ్చట అరరే అన్యాయం జరిగితే సీదా పోయి సార్ని కలవకపోయినావు ఇట్లా బిచ్చమెత్తుకున్నాడు ఎందుకు అని కొంతమంది అనవచ్చిరంట సీత బాధ సీతది పీత బాధ పీతది అవిర్నోళ్ళు అన్ని చేస్తారు నా బాధ మీకెట్లా సమజ్ అవుతుంది గాని అని అంటున్నాడు రమణ కానీ ఇది కేసీఆర్ సార్ని పాపం కావాలనే బదనాన్ని చేస్తున్నాడనేమో కొంతమంది అనవచ్చిర్రు అసలు గుట్టు రమణకు తెలుస్తుంది పట్టేడ జారిందని గాని కానీ ఇట్లా రోడ్ ఎక్కడుకున్నాడు చూసి అగో ఇదేందయ్యో అధికార పార్టీ మనిషి గిట్లా చేయబట్టే అని అంటున్నారు చూస్తున్న జనం అధికారులంటే కాలి అధికారులే కాదు ఆదర్శంగా కూడా ఉంటారు అని నిరూపిస్తున్నది సబ్ రిజిస్టార్ తస్లీమా మేడం ఆఫీస్కు సెలవు దొరికితే చాలు శంగురామక్క అనుకుంటా ఇంటికి పాది టూర్లకు దావతులకు పోతుంటారు కొంతమంది కానీ ఆ మేడం అట్లా కాదు చూడురి పొలంలోకి దిగి నాట్లేస్తున్నది అన్నార్తులను ఆదుకుంటున్నది లాక్డౌన్లో కూడా చాలా మందికి సహాయం చేసింది గ్రేట్ మేడం నువ్వు ఆమె రెండు జిల్లాల సబ్ రిజిస్టార్ కానీ కొలువుకు సెలవు దొరికినప్పుడల్లాగో ఇట్లా పంటశేల పాల పిట్టి అవుతుంది యువసంపన్నులకు దిగి యాష్ట పడకుండా చేస్తుంది వారం దినాలు మొత్తం విరామం లేకుండా ఆఫీసుల కంప్యూటర్ల ముంగల బిజీగా ఉండే ఆమె ఒక్కరోజు సెలవు రాగానే చుట్టపక్కలు టూర్లు సరదాలు షికార్లు అని ప్లాన్ చేస్తారు కదా కానీ మేడం అట్ట కాదు బుడిద నుంచి బువ్వదీస్తున్న రైతు పొలంలోకి దిగి మట్టివాసన పరిమళాన్ని పల్లె రైతన్న పనితనాన్ని పలకరిస్తుంది వాళ్ళకు సాయం చేస్తున్నందుకు ఒక్కరోజు రైతన్నతో అడుగులేస్తున్నందుకు మురిసిపోతుంది రారి మరి తస్లిమా మేడం నోటికెళ్ళి ఆ ముచ్చట గుడిందాం రైతు యొక్క విలువని అందరికీ తెలియజేయాలని ఒక రైతు వ్యవసాయ కుటుంబ ఆధారితం
వ్యవసాయ ఆధారిత కుటుంబం నుండి వచ్చిన నాకు ఒక మెసేజ్ ఇవ్వాలని అంటే ఈ రోజులలో యూత్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎక్కడో బయటికి వెళ్ళి చదువుతున్నారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్న కష్టం మాత్రము వాళ్ళకు తెలియదు అయితే నేను గత 5 సంవత్సరాల నుండి ఎప్పుడైతే హాలిడే దొరుకుతుందో అప్పుడు వ్యవసాయ కూలీగా మారడం జరుగుతుంది అందులో ఒక సంతృప్తి ఉంది ఇక అది చూస్తున్నారు కదా ఇక ఈ ఒక్క ముచ్చటేనా అసలు ఎక్కడ నిరుపేదలు ఆపదలు ఉన్నారంటే చాలా అక్కడ వాలిపోయి వాళ్ళకు సహాయం చేస్తుంది కరోనా లాక్డౌన్ లో కూడా తస్లిమా మేడం సేవ మర్చిపోలేనిది ఆదివాసీ బిడ్డల ఆకలి తీరుస్తందుకు అడవులు తిరిగింది కాలినడకన ఎంతో మంది యువతకు అధికారులకు ఇగో ఈ మేడం లెక్కనే ఉండాలనిపించేటట్టు చేస్తుంది తస్లిమా మేడం అందుకే అంటారు మానవ సేవే మాధవ సేవ అని ఇగో ఈ తస్లిమా మేడం సేవలు చూస్తుంటే తెలుస్తున్నది రైతు గొప్పదనాన్ని వాళ్ళ పిల్లలు తెలుసుకోవాలి ఈ దునియా అంతా కూడా రైతుకు గౌరవం ఇవ్వాలి రైతు సల్లంగా ఉండాలి అని కోరుతుంటది తస్లిమా మేడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ మేడం అని అంటున్నారు చూస్తున్న జనం ముందు ముందు ఇంకా ఇట్లాంటివి ఎన్నో సేవలు చేయాలని తస్లిమా మేడంని కోరుకుందాం అరే జాతర వెళ్ళిపోదామే జాతర జాతర అంతేనా రారి మరి నిమ్మలంగా ఐతారం గోలిగా జాతరకు పట్టుకపోతాం మిమ్మల్ని అందరినీ ఖర్చు లేకుండా ఖర్చు మొత్తం నాదే జాతరకు పోదాం ఎక్కడోళ్ళు వస్తున్నారు ఇక మనం ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం జాతర చూద్దాం రారి ఏం జాతర అనుకుంటారు జంగు జాతర ప్రకృతి ఒడిలో కొలువు తీరిన జంగు మాత దర్శనం చేపిస్తారు రారి జాతర బలే జాతర అనుకుంటా పోదాం ఇక చూడురి ఇదే జంగు జాతర అన్నట్టు అసలు అనాదిగా ఆదివాసీ బిడ్డలు కొలిసి మొక్కుకునే జంగుబాయి మాత జాతర అడవి తల్లి ఒడిల ఈడ కనబడుతున్న గుట్టల్లా ఓ గుహలో ఉండే దీపమే అమ్మవారు జంగుమాత రూపం తెలంగాణ 2 జిల్లాలు అటు ఆదిలాబాద్ గాదిగూడ మండలం ఇటు కొమరం భీం జిల్లా కెరిమేరి మండలం అటు మహారాష్ట్రలో ఏకంగా ఒక డివిజన్ని కలుపుకొని 3 పొలిమేరల మహదండి జాతర ప్రకృతిని దేవతగా పూజించే ఆదివాసీ బిడ్డలు పుష్యమాసాన్ని పండుగ మాసంగా కొలుస్తారు ఆదివాసీ బిడ్డలు ఈ నెలంతా ఎంతో పవిత్రంగా ఉండి జంగుమాతను కొలుస్తారు తలుస్తారు అసలు అడవి బిడ్డల శక్తిపీఠంగా కూడా ఈ జంగుబాయి మాతను పిలుస్తారు పుష్యమాసం నెలవంకన చూసిన కాంచెలి మళ్ళీ అమావాస్య దాకా చాలా పవిత్రంగా ఆదివాసులు కొలుస్తారు పెద్ద పెద్ద కొండలు దట్టమైన అడవి భయంకరమైన గుహల నడుమ ఈ జంగుమాత దీపం రూపంలో కొలువై ఉంటుంది ఇందులోకెళ్ళి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాడంటే సాహసమే అనిపిస్తుంది మనలాంటి వాళ్ళకి కానీ ఇక్కడ ఆదివాసీ బిడ్డలు చూడురి చిన్న చితక ముసలి ముతక అనకుండా అల్కగా చీకటి గుహలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఎంతో పవిత్రంగా కొలుస్తున్నారు అంతేకాదు అంతకుముందు ఓ కండిషన్ కూడా ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న వాగుల స్నానం చేయకుండా జంగుమాతను దర్శనం దొరకది ఎవరైనా సరే వాగుల స్నానం చేసినాకనే ఆలయ ప్రవేశం ఉంటుంది అదొక్కటే కాదు అంత భయంకరమైన తువ్వలలో కూడా అంటే జంగుమాత ఆలయం ఇంకో 2 కిలోమీటర్ల అవతలనే కాళ్లకు చెప్పులుండొద్దు చెప్పులేసుకుంటే మహాపాపం ఆ ఆలయ దరిదాపుల్లో అంతటి భక్తి ప్రపత్తులతో ఉంటారు అక్కడి భక్తులు ఇక అక్కడి ముచ్చట్లు ఇంకా ఎట్లా ఏం సంగతి అనేది మా వేణు చెప్పుకొస్తున్నాడు విందాం రారి పుష్యమాసం ఇది ఆదివాసీలకు ప్రత్యేకమైన నెల చాలా పవిత్రమైన నెలగా భావిస్తారు ఈ నెలలోనే చాలా వరకు కూడా ఈ వీళ్ళకు దేవతలకు సంబంధించిన పండుగలు జాతరలు కూడా ఉంటాయి అయితే జంగుబాయి జాతర అనేది చాలా ప్రధానమైన ఆదివాసీ పండుగగా చెప్పుకోవచ్చు ఈ జాతరలో భాగంగా వాళ్ళు ఇటు జంగుబాయి దేవాలయానికి వెళ్లే క్రమంలో దారిలో ఈ వాగు ఉంటుంది ఈ వాగును చాలా పవిత్రంగా భావిస్తారు ఈ వాగులోనే వాళ్ళు స్నానాలు ఆచరించి వంటలు చేసుకొని భోజనాలు ఆరగించిన తర్వాతనే అటు దేవాలయం వైపు వెళ్తుంటారు ఇక్కడ నుంచే వాళ్ళు ఏదైతే జాతర జరిగే ప్రదేశమైనటువంటి ఆ గుహాలయానికి జంగుబాయి గుహాలయానికి వెళ్ళడం జరుగుతుంది అయితే మనం చూస్తున్నాం పరమ పవిత్రమైనటువంటి జంగుబాయి దేవత కోసం అయితే వాళ్ళు పూజ కోసం వచ్చిన క్రమంలో మొదట ఏమైతే జంగుబాయికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది సో అందులో భాగంగా మినప గారెలు బూరెలు బెల్లం కుడుములు ఇవన్నీ కూడా సమర్పించిన తర్వాత మొక్కులు తీర్చుకునే ఆచారం అనేది చూస్తుంటాం ఇది ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి దేవాలయంగా చెప్పుకోవచ్చు అంటే ఎలాంటి కట్టడం కావచ్చు రాతి కట్టడాలు ఇది ఇటుక కట్టడాలు అటువంటి ఏం లేకుండా సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఒక గుహనే దేవాలయంగా ఉంది ఇక్కడ ఆదివాసులందరూ కూడా పరమ పవిత్రంగా భావించే ఈ జంగుబాయిని దర్శించుకునేందుకు ఈ గుహ లోపలికి రావాల్సి ఉంటుంది గుహ లోపలికి వెళ్ళాలంటే కూడా కూర్చొని అతి కష్టం మీద కొద్ది దూరం 20 మీటర్ల మేర లోపల కూర్చొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది గుహాలయంలోనే ఎవరైతే దేవత ఉంటుందో దేవత
జంగుబాయి దేవత అనే ఏ విగ్రహం కూడా ఉండది ఏ రాయి కూడా ఉండదు అక్కడ కేవలం ఒక దీపం మాత్రమే ఉంటుంది ఆ దీపమే జంగుబాయి దేవతగా అదొక శక్తిగా కూడా వీళ్ళందరూ భావిస్తుంటారు అది చూస్తున్నారు కదా అది ముచ్చట ఇయాల జంగుబాయి జాతర ఎంత ప్రసిద్ధి చెందింది దేశంలో ఉన్న ప్రతి ఆదివాసి తెగకు ఓ ప్రత్యేక దేవత ఉంటుంది కానీ అన్ని తెగలు ఇష్టంగా కొలుసుకునే దేవత మాత్రం జంగుబాయి ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ల నుంచి ఆదివాసి బిడ్డలు జంగుబాయిని పూజించేందుకు వస్తారు ఎంతో నిష్టగా అమ్మవారికి పూజలు చేస్తారు పల్లకిలు మోస్తారు సన్నాయి డోలు దెబ్బల నడుమ అడవి బిడ్డలు అమ్మవారికి దిక్కులు పిక్కటిలేలా కొలుస్తూ మొక్కులు చెల్లించుకుంటారు మొత్తానికి ఐతారంగోలిగా జంగుబాయి జాతర చూసొచ్చినట్టయింది కదా అందరికీ మనసు లేదనుంటే మల్లతేపకొస్తానని మొక్కుకోరి జంగుమాతని గిది జాతర ముచ్చట ఈ నడవ నెరి లేనిపోయిన రోగాలు పానాలు బాగుండకపోవడం ఎక్కువ అవుతున్నాయి దునియాలా ఒక ఊళ్ళో తాగునీళ్ళు మొత్తం ఖరాబ్ అయినాయట అసలు ఎట్లా ఖరాబ్ అయినాయి ఏం కథ అని టెస్ట్కి పంపిరు జనం మాత్రం పరిశానలు పడ్డరు ఒకటే రోజుకు 20 మందికి ఎక్కువనే వాంతులు విరేచనాలు పెట్టి ఆగమాగం అయ్యారనుకో రాదురి మరి ఆ ముచ్చట ఎక్కడ సంగతి ఏందనేది చూద్దాం రే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం సింగరేణి ప్రాంతంలో ఉన్న రుద్రంపూర్ కాడ అయింది చూడురుగో ఈ ముచ్చట పాపం ఆ ఊళ్ళో ఉన్నట్టుండి 25 మందికి ఎక్కువనే బయలుపెట్టుడు కక్కుడు కడుపు నొప్పులు ఆగం ఆగం పంచకంతం అయింది అనుకో రాదురి మరి తాగనీళ్ళల్లో ఎవడన్నా ఏమన్నా కలిపినా ఏమన్నా కలిసినా తెలియదు గాని వీళ్ళు మటుకు నానా యాతన పడుతున్నారు ఒక్కొక్కరు బేవోసులు అయినంత పని అయిందంట ఇక అప్పటిదప్పుడు దావాఖాన కురుకుడు మందు గోళీలు మింగుడుతోటి సరిపోయింది గాని లేకపోతే ఏంది చెప్పురి ఇక అయ్యా ఇదేంది సారు ఇట్లాయే అని అడిగినాక అట్లెట్లయినో మేము అనుకుంటాం ల్యాబ్కు పంపినాం టెస్టులు చేసి ఏ మతలావు చెప్తామన్నారంట అధికారులు చెయ్యూరు చెయ్యూరు సారు చేసి మరి ఎటురొక్కెళ్ళి వచ్చే ఎట్లాయే ఏం కథ అనేది ముచ్చట ఈగరంతోటి చెప్పురి మళ్ళోసారి ఇట్లా కాకుండా జర చూసుకోరు సారు కానీ సూడురి ఊరంతా పాయకాండ్లు పట్టే మరి ఆ నీళ్ళలో ఏం కలిసి పడైందో ఏమో గాని జనం నిర్ర నీలిగిరు కదా అబ్బా వీడెవడో దొంగతనం చేసిట్లా ఏడో దొంగ కాలేజీలో పిహెచ్డీ చేసినట్టుండు దొంగతనం చేసుడు గింతలకగా అన్నట్టు చేసి పారేసిండు కానీ ఏం చక్కదనం ఆఖరికి దొరికిండు మళ్ళా పోయి దొంగతనం మామూలు దొంగతనం కాదు అది అందరి అవసరాల నిమిత్తం దొరకపోయే క్యాబ్ కారునే ఎత్తుకపోయిండు పోలీసు వాళ్ళు పట్టిండ్రు తాతకు తలమరాలు వస్తున్నట్టున్నారు కదా ఏ చూసుకొని వెనక చేతులు పెట్టుకుని కరోనా రూల్స్ కంపల్సరీ పాటిస్తున్నట్టు మూతికి మాస్క్ పెట్టుకుని ఈ మునగాడు రామస్వామి ఉన్నాడు చూడురి ఇగో పూల సొక్క పోరాడు ఇగో ఈయన పేరు పర్వతాలు మన పర్వతాలు గారి పనితనం ఎట్టిదన్న సందేహం వలదు ఇక వారి పనితనం ముందు దొంగతనమే చిన్నబోతుంది అన్నట్టు ఇగో ఈడ కనబడుతున్న కారు మీద మోజు పడ్డాడు పర్వతాలు గారు ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు వస్తున్న కారు ఆయన హోటల్ దగ్గర కారు ఆపి చుచ్చుపోస్తందుకు పక్క కాపి పోగానే మన పర్వతాలు పనిలోకి దిగిండు ఇగేమున్నది కారు గేర్ మారుస్తూనే ఉన్నాడు తుర్రు అన్నాడు చూసుకొని కారు ఓనర్ పని చూసుకుని వచ్చే లోపట్లనే కారు ఎత్తుకపోయిండు ఇగేమున్నది పోలీసు వాళ్ళ దాకా పోయింది మత్లావు మన పర్వతాల పనితనాన్ని వాళ్ళు కూడా పరిశీలించి పట్టిర్రు ఎత్తకపోయిన కారుని ఎట్లా పోతాం పెట్టాలని ప్లాన్లు గీస్తుండగానే పట్టుకొచ్చిరు పోలీసు వాళ్ళు ఇక సార్ మళ్ళీ మీదకెళ్ళి పోటువల్ దిగి నీకు కూడా సిగ్గుపడుతున్నట్టున్నాడు కదా తలదించుకొని వామ్మో ఈ హైలీ టాలెంటెడ్ పేస్ను జనం గుర్తుపెట్టుకుంటే కష్టం అనుకున్నట్టున్నాడు అందుకే అట్లా చేస్తున్నట్టున్నాడు ఇక మరి మన మోస్ట్ టాలెంటెడ్ పర్వతాలకు పోలీసు వాళ్ళు కూడా తలంబ్రాలు గట్టి అని అప్పచెప్తారులే మరి ఇదివరకే 3-4 కేసులు ఉన్నాయంట సార్ మీద ఇక ఇప్పుడు ఇదొకటి ఒంటేలు పోయేసే లోపట్లనే కారు కొట్టుకొచ్చినంటే వీడు మామూలు టాలెంటెడ్గా అన్నట్టుంది కదా అరే రే పానం ఎవరిదైనా ప్రాణమే కదా పాపం నడి రోడ్డు మీద ఎవడు గుద్దిపోయాడో ఏమో తెలియదు కానీ కాలుకు నెత్తికి బాగా దెబ్బ తాకి ఆనే గులబడ్డదో కుక్క అట్లా 2 రోజులు ఉన్నది రోడ్డు మీదనే కానీ కొంతమంది పొరగాలు చూసి రోడ్డు దాటిచ్చారు ఇక దానికి నీళ్లు దాపిరు దవాఖానకు తీసుకుపోయి అంతలనే ఇక ఏమైందో నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడరు అగో నడి రోడ్డు మీద గిట్ల పనిచేదేమో కుక్కో బండ్లు అడ్డగోలి వస్తుంటే జరగదు ఇది మజాక్ చేస్తున్నదా ఎట్లా అని అనుకుంటున్నారా ఎవడో రాయరంకులోడు మరి కళ్ళు ముసుకొని తోలుతున్నాడో ఎట్లనో గాని పాపం ఈ కుక్కను గుద్దిపోయేట వాళ్ళకు దాని తలకాయకు వెనక కళ్ళకు గట్టినేది అయిలింది దెబ్బ పాపం ఉవలన్న వచ్చి కాపాడతారేమో అని మనసుల రోకు బండ్ల రోకు చూసి చూసి అరిసి అరిసి అరిగోసబడ్డది ఇక అసలే వెనక కళ్ళకు దాకేటాళ్లకు కదలరాక నొప్పితోటి ఎంత తిప్పలబడ్డదో పాపం ఇక చూసి అగ చూసి ఆఖరికి అట్లనే కదలకుండా వన్యది
ఇక మరి ఎట్లా తెలిసినో ఏమో గాని సత్తుపల్లి యువత ఇన్పనూరు రాధాకృష్ణ వాళ్ళు చూసిర్రు. పాపం ఇక దాని దగ్గరికి పోయి పట్టుకుని దాన్ని చాలా కష్టంతో యువతలకు తీసుకొచ్చి ముందుగాల గిన్నె నీళ్లు దాపిర్రు. ఇక అటెన్కసిరి ఆటోల దావాఖానకు వేసుకపోతుండగా మధ్యలోనే చచ్చిపోయింది పాపం. ఇగేమున్నది వాళ్ళు చేసేది ఏం లేక జంగళ్ళకు తీసుకుపోయి ఇంత బొంద తీసి బొందల పెట్టిర్రు. కనీసం దానికి ఇట్లనన్న నిమ్మలం చేసిర్తి. కానీ రోడ్డు మీద నానా అవస్థ పడుతుంటే మటుకు అట్లనే చూసిరు. గాని ఎవలన్నా అవతలేయలేదు చూడురి. పడై ఎంత అవస్థ తీసిందో ఏం కథో ఆ కుక్క. గాని అదే మనిషి అయితే అట్లా చేదురానుల్లా. ఏదైనా ప్రాణమే కదా. అమ్మమ్మమ్మమ్మ ఏం కోతలమ్మ కోతలు. అడవులు ఆకలి తీర్తదో లేకపోతే మనుషులను పగబట్టినాయో కానీ ఊరు ఊరు అందరిని గొరగాకుండా చేసి కరసుడు చురువు చేసి ఆగమాగం కరిసి దవాఖానా పాలు చేసినాయి ఊరోళ్ళని. ఇక మాతోని కాదు సార్ ఎట్లనన్నా చేయురని సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిరు ఊరు వాళ్ళు అంతా కలిసి కోతల మీద. చూడురు వాళ్ళ బాధ. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం చిన్నమామిడిపల్లిలో అయింది చూడురిగో ఈ ముచ్చట. మామూలుగా కోతులు అంటేనే పెద్ద దాండు. ఇక అవి ఏడుంటే ఆడ సిడుగుడి చేతలే ఉంటాయి కదా. ఇక అందున ఈ ఊర్లో ఒక పిచ్చిలేసిన కోతి ఉన్నదంట. మామూలుగా ఉంటేనే సొట్లు సొట్లు జోదిచ్చి అశోకవనం చేస్తాయి. ఇక ఈ పిచ్చిలేసిన కోతి అంటే ఎట్లుంటది. ఇక ఒక ఆమ పొద్దుగాల లేచి ఆకి లూకుతుండగానే అందుకొని గరిచిందంట. ఇక ఇంకో గామ ఇట్లా ఒక్క పొంచసేపట్లనే ఆరుగురి మీద చూపించిందంట దాని పిచ్చి. ఇక అందుకే అయ్యా సారు మీరు ఎట్లనన్నా ఆ కోతిని పట్టాలే మాకు ఆ బాధను పోగొట్టాలే అని పట్టు పట్టి కోతి గరిచిన వాళ్ళంతా ఆటో కట్టుకుని దావాఖానకు పోయిరంట. ఇక అటు నుంచి అటు కోతి మీద కంప్లైంట్ ఇస్తాను కానీ సబ్ కలెక్టర్ ని కలిసిర్రు. ఎమ్మటే చర్యలు తీసుకోవాలా సారు అని ఏ కరువు పెట్టుకున్నారు. చూడాలా మరి ఆ కోతిని ఏం చేస్తారు ఎట్లా పడతారు అనేది. తమాషాటకి ఇట్లు ఉండాలి చూడురి. మరి ఎవరు చెప్పిరో పైసల మిషన్ అగోదాని కానీ దాని ముందరికి పోయి డప్పు కొడితే పైసలు వస్తుండొచ్చరా. మిషన్ వేస్తుంది ఆ పైసలు. అది దానం చేయ తల్లి దాంట్లోకి పోవాలంటే కరెంట్ ఉండాలి. ఏటీఎం కరెంట్ తెచ్చుకొని ఆ డప్పు సప్పుడు బంద్ చేసి లోపలికి పైసలు వస్తాయి. ఒకనవానికి సెలల్పం ఉంటుంది. ఇగో గిటో పారి చూడుండ్రి. వీడు చేసిన ఉద్ధారకానికి పాపం ఇంకోటి బలైపోయా. ఏమున్నది ఇగో యూపీ పార్టీ రాజ్నివాస్ పాన్ మసాలా సమర్పించే మాసమల్ల నమ్మచ్చట్లు పాడు బై మక్ఫర్ అండ్ బయో ఫ్యాక్టర్ చూస్తూనే ఉండి రేపు ఏడు దాకా మీ టీవీ ఫైవ్ ఇగుంటా.